హలో ఎవ్రీవన్ గుప్పెడంత మనసు లాస్ట్ ఎపిసోడ్ గుప్పెడంత మనసు ఎంత గొప్పగా తీశారు అన్నది మాట్లాడుకుంటూ రిషి వసుధారాలు ఎప్పటికీ మన గుండెల్లో నిలిచిపోయి ఉంటారని మనందరం హ్యాపీగా ఈ ఎండింగ్ని ఆస్వాదిద్దాము బాధపడకుండా లాస్ట్ ఎపిసోడ్ని హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము ఈ గుప్పెడంత మనసులో ప్రతి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఎపిసోడ్ నుండి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఎప్పుడు ఒక చిన్నపాటి రొమాన్స్లో వల్గార్టీ లేకుండా మాటల్లో అద్భుతమైన ఎమోషన్స్తో ఈ సీరియల్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది మనిషికి డబ్బు లేకపోయినా చదువు చదువు ఉంటే ఎంతటికైనా మనం సాధించవచ్చు అని చెప్పి ఈ సీరియల్ మనకి అర్థం చెప్తుంది అలాగే ఒక చదువుకున్న వ్యక్తి ఎంతటి పాపాత్ముడినైనా మార్చచ్చని చెప్పి ఈ సీరియల్ ఎండింగ్ మనకి చెప్తుంది ఒక మంచి మనిషికి కూడా ఎన్నో కష్టాలు అయినవారే అతన్ని చూసి కుళ్ళుకోవడం కనీసం తల్లి ప్రేమని దూరం చేసిన ఒక స్వార్థమైన పెద్దమ్మ అలాగే ఆ పెద్దమ్మ నటనని తెలుసుకొని రిషి ఎన్ని కష్టాలు పడ్డారు ఆఖరికి అమ్మా నాన్న విడిపోయారు ఇక తన అమ్మ అయినా జగతిని కూడా ఆ కుటుంబం దూరం చేసింది అలాంటి కుటుంబానికి రిషి క్షమాపణ పెట్టాడు అంటే ఇక్కడ చదువు అనేది ఎంత గొప్పది అన్నది అర్థమవుతుంది రాయిని రాయితోనే కొట్టాలి మోసాన్ని మోసంతోనే జయించాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలని అంటారు కానీ రిషి ఒక గొప్ప చదువుకున్న వ్యక్తి ఎదుటవారు ఎంత కఠినంగా తన అమ్మని దూరం చేసినా తన తన మనస్తోనే వాళ్ళని మార్చాడు వాళ్ళకి శిక్ష వేయకుండానే జీవితానికి సరిపడే శిక్ష వేశారు మన రిషీంద్రభూషణ్ ఎన్నో సీరియల్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ సీరియల్లో హీరో హీరోయిన్స్ అయిన రిషి వసుధార ఎప్పుడు ఎప్పుడు హద్దులు దారని హద్దులు దాటని అలాగే శృంగారం అలాగే మాటలు అలాగే వాళ్ళిద్దరి ప్రేమ ఇవన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇలాంటి సీరియల్ మళ్ళీ వస్తుందా అని అనిపిస్తుంది అంత గొప్ప సీరియల్ అయిపోయినందుకు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు అంతకంటే గొప్పగా మన ముందుకి త్వరలో అతిపెద్ద ప్రాజెక్టుతో మన రిషి వసుధార ఖచ్చితంగా వస్తారు ఈరోజు ఈ కథకి ముగింపు పలికారు అసలు ఎలా ముదిం ముగింపు పలికారు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం అసలైన రివ్యూలోకి వెళ్ళిపోదాం మహేంద్రని శైలేంద్ర కిడ్నాప్ చేస్తారు కదా ఇక తన ఇద్దరు కొడుకులైన మను అలాగే రిషి ఆ రౌడీలని చితక్కొట్టి మహేంద్రని తీసుకుని వస్తారు కానీ ఆ రౌడీలకే తెలియకుండా మన రిషి అక్కడ జరిగిన ప్రతి విషయాన్ని వీడియో షూట్ చేస్తారు ఇక వీడియో షూట్ ఎందుకు చేశారు అంటే శైలేంద్ర ఎన్ని పాపాలు చేసినా సాక్ష్యాలు లేవు ఆఖరికి జగతి మేడం లెటర్ రాశారు ఆ లెటర్ కూడా తను రాయలేదని నిరూపించగలడు అందుకే రిషి పగడ్ బందీగా శైలేంద్ర చేసిన ప్రతి కుట్రని తన నోటి వెంటే చెప్పేలా చేసి వీడియో తీస్తారు రిషి సార్ ఇక వాళ్ళిద్దరి కన్నతండ్రైన మహేంద్రని రక్షించి ముగ్గురు హీరోల్లాగా మనకి కనిపిస్తారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ సన్నివేశం ఇంత జరుగుతున్నా ఇన్ని నిజాలు తెలుసుకున్నా శైలేంద్రలో రాదు ఇంటికి వచ్చాక రిషి తన ఆస్తు పాస్తులన్నీ దేవయాని చేతిలో పెట్టి ఎందుకు పెద్దమ్మా నేనేం పాపం చేశానని నాకు ఇంతగా శిక్ష వేశారు మా అమ్మకంటే గొప్పగా పెద్దమ్మా అని ప్రేమించాను అలాంటి మీరు నా జీవితంతోనే ఆడుకున్నారు పెద్దమ్మ అయినవారు విషయంలో ఆస్తిపాస్తుల విషయంలో గొడవలు వస్తాయి అంటారు కానీ మా అమ్మ ప్రాణాలలే తీశారు అలాంటి మీకు నేను ఏమి చేయలేకపోతున్నాను నా ఆస్తినంతా తీసుకోండి కాలేజీని మాత్రం నేను ఇవ్వలేను విద్యార్థులు దానిలో ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి గొప్పవారిగా కావాలి నా ప్రాణం పోయినా డీబీఎస్ఈ కాలేజీ మాత్రం ఇవ్వను అని అంటారు రిషి ఇక రిషి ఎమోషనల్ మాటకి దేవయాని గుప్పకూరుతుంది ఎన్నో పాపాలు చేసిన దేవయాని రిషి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధమవుతుంది వద్దు పెద్దమ్మ మార్పు అనేది మనుషుల్లో రావాలి మీరు ఎన్ని పాపాలు చేసినా మిమ్మల్ని నేను పెడుతున్నాను అంటే మీరు నాకు అమ్మతో సమానం అమ్మ కంటే ఎక్కువగా ప్రేమించిన మీరు నన్ను ఇంత ద్రోహం చేశారు కానీ మీరు మారాలని ఆశిస్తున్నాను అని అంటారు మీరందరూ మారిపోయినా డిబిఎస్ కాలేజీ నాకు కావాలి నిన్ను చంపేస్తాను అని చెప్పి శైలేంద్ర రిషి పాయింట్ బ్లాక్ లో గన్ను పెడతారు రిషి భయపడరు అలాగే చూస్తారు ఎలాగూ అన్ని సాక్ష్యాధారాలు సంపాదించావు నిన్ను వసుధారాన్ని చంపేస్తాను అని చెప్పి ఇక శైలేంద్ర అనడంతో దేవయాని అడ్డుపడుతుంది కానీ తను మారడు దేవయాని చెప్తుంది ఇప్పటికే రిషికి ఎంతో అన్యాయం చేశాము నన్ను చంపు అనగానే మమ్మీ నేను ఎవరిని చంపను రిషికి అన్యాయం చేశాను కానీ డిబిఎస్టి కాలేజ్ దక్కకపోతే నేనే ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి శైలేంద్ర తనకు తను చనిపోవాలని నిర్ణయం తీసుకుంటారు ఇక గన్నుని షూట్ చేసుకోబోయేలోపు రిషి ఆ గన్నుని పక్కకి పడేలా చేసి చూడండి అన్నయ్యా డీబీఎస్డి కాలేజీకి ఎండీలి కావాలని చెప్పి ఎన్నో ఘోరాలు పాపాలు చేశావు కానీ కాలేజీకి ఎండీకి అవ్వడానికి ఒక్క కారణం కూడా వెతకలేదు నీలో మార్పు వస్తే డీబీఎస్డీ కాలేజ్ ఎండి పదవి నీ దగ్గరికి వస్తుంది పాపాలు చేస్తే ఘోరాలు చేస్తే రాదు అని అంటారు రిషి చూడు రిషి నిజం చెప్పాలంటే నేను ఎన్నో పాపాలు చేశాను ఎన్నో ఘోరాలు చేశాను డీబీఎస్డీ కాలేజ్ కోసం కానీ నాకు శిక్ష నువ్వు సరైన శిక్ష వెయ్యలేదు అని అంటారు అన్నయ్య తప్పకుండా నీకు శిక్ష వేస్తాను అని చెప్పి మనకి డీబీఎస్డి కాలేజ్ మీటింగ్ చూపిస్తారు ఇక మీటింగ్లో అందరూ కూర్చుంటారు రిషి వసుధార చాలా రోజుల తర్వాత సంతోషంగా కనిపిస్తారు ఇక శైలేంద్రకి వేసిన రిషి శిక్ష ఏంటో తెలుసా ఇక కాలేజీకి ప్యూన్గా చేసేస్తారు అందరికీ కాఫీలు టీలు అందించిన శైలేంద్ర ప్యూన్గా మనందరికీ కనిపించి కడుపుబ్బ నవ్విస్తారు ఇక అటెండర్గా అవతారం ఎత్తిన శైలేంద్ర అందరికీ టీలు ఇస్తారు అలాగే ఫైల్స్ కూడా ఇస్తారు ఇక రిషి వసుధారా చూడన్నయ్య ఎప్పుడైనా ఎదగాలి అంటే మనకు తెలియాల్సిన తెలిసినా అన్ని వర్కులో మనం ముందుండాలి నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు అటెండర్గా మొదలుపెట్టావు అంటే ఖచ్చితంగా డిబిఎస్డి కాలేజీ దాకా వచ్చేస్తావు అని అంటారు అవును రిషి ఖచ్చితంగా వస్తాను డిబిఎస్డి కాలేజీకి ఈఎండి నవ్వుతాను అని అంటారు శైలేంద్ర రిషి వసుధారా తన వైపు చూస్తూ నవ్వుకుంటారు ఇలా ఎపిసోడ్ చాలా అందంగా ముగుస్తుంది కానీ రిషి వసుధారా వచ్చి కొన్ని రోజులే అయ్యాక వాళ్ళిద్దరినీ ఇంకొన్ని రోజులు మనకి చూపిస్తే బాగుంటుందని నాకు అనిపించింది ఎప్పుడూ లేనంత అందంగా రిషి సార్ వసుధారా క్యూట్నెస్ అలాగే వాళ్ళిద్దరి మాటలు వాళ్ళిద్దరి మాటలకి మనందరం పడిపోవడం ఇలాంటివన్నీ చాలా అంటే చాలా మిస్ అయిపోతున్నాము నేను పర్సనల్గా ఈ సీరియల్కి గొప్ప ఫ్యాన్ని మనం పైకి చెప్పుకొని నాకు ఇష్టం నాకు నాకిష్టం అనేకంటే లోపల ఈ సీరియల్ని ఎంతగానో చాలామంది అభిమానిస్తారు కానీ ఒకటి మాత్రం తృప్తి అనిపించింది రిషి సార్ రావడంతో కథని ముగింపు పలికారు ఒకవేళ రిషి సార్ రారేమోనని చాలా బాధపడ్డాను ఇప్పుడు రిషి సార్తో గుప్పడంత మనసు ఎండవడంతో చాలా హ్యాపీగా అనిపించింది ఇక నా రివ్యూలో అసలైన విషయాల కంటే నేను చెప్పే నా ఎమోషనల్గా ఈ సీరియల్తో ఉన్న నా సంబంధాన్ని కూడా మీకు చెప్పాను నాకు నచ్చిన అలాగే నా మనసులో ఉన్న మాటల్ని మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి ఎప్పటిలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్